మ్యాన్హోల్లు వర్షాకాలం వచ్చిందంటే వీటి ద్వారా జరిగే ప్రమాదాలను ఇప్పటివరకు చాలానే చూసాము విన్నాం అంబర్పేట నియోజకవర్గంలో మ్యాన్హోల్ల పరిస్థితి చాలా ప్రమాదకర స్థాయికి చేరాయి ఆయా రహదారుల నుంచి వచ్చే వాహనదారులు పాదచారులు మ్యాన్హోల్ల ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులను మన గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం నల్లకుంట డివిజన్ లోని ఓల్డ్ రామాలయం ఏరియాలో ఉన్నాము ఇక్కడ మ్యాన్ హోల్ సిచువేషన్ పైన మనతో మాట్లాడడానికి కొంతమంది పబ్లిక్ ఉన్నారు అలాన ఒకసారి మాట్లాడిద్దాం ఇక్కడ ఏరియాలో వర్షం వచ్చినప్పుడు ఎట్లా ఉంటది మీ ఇంటి దగ్గర సిచువేషన్ చాలా నీళ్లు వచ్చి సగం మోరకు నిండిపోతాయి ఇంట్లో తర్వాత మేనల్ మొత్తం కుళ్ళ ఉంటాయి అవి రాత్రి టైం లో లైట్లు రావు అలా ఎంతో మంది పడిపోతారు నేను కూడా చాలా చాలా పడ్డా పడిన తర్వాత కూడా దెబ్బ తగిలిన తర్వాత కూడా ఎంతో మంది నాకు మీదికి గుంజిండ్రు నేను కూడా అప్పుడప్పుడు మీదికి పడిపోయిన తర్వాత మీదికి వచ్చిన ఇప్పటి వరకు ఇప్పటి నుంచి ఈ రామాయణం నుంచి మా నాగమైకుంట వరకు 50 అన్న నేను చూపెడతాను మ్యాన్యువల్ అని చేర్చుంచిండ్రు లేకుంటే అట్లా తీసి పక్కకు పెట్టిండ్రు కొన్ని తువ్వల తొవి అట్లనే పెట్టేసిండు బండిలు కూడా పోనీకి రాదు వర్షం వస్తే మాత్రం మొత్తం సత్రులే మరి కొంతమంది పబ్లిక్ ఉన్నారు స్థానికులు వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాం సో మనం ఎక్కడ నుంచి ఎక్కడికి పోవాలన్నా మ్యాన్ హోల్ దగ్గర నీళ్లు నిలిచినే అంటే బయట ఒక అడుగు పెట్టే సిచువేషన్ ఉందా ఇప్పుడు నగరంలో లేదు మేడం అసలు మ్యాన్ హోల్ ఎక్కడికక్కడ కొన్ని ఓపెన్ ఉంటున్నాయి వాటర్ మాత్రం ఫుల్ ఉంటుంది పనులు కూడా చేసుకోవడానికి రోడ్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి అధికారులు కానీ ఎవరికైనా ప్రజాప్రతినిధులకు ఎవరికైనా మీరు ఎప్పుడైనా కంప్లైంట్స్ ఇచ్చారా రోడ్స్ ఇట్లా ఉన్నాయి డ్రైనేజీ పైప్ లైన్స్ మార్చాలి అట్లాంటివి ఇచ్చాను మేడం ఇచ్చినా కానీ ఏం పట్టించుకోవట్లేదు మేడం ఇప్పుడు మా దగ్గర ఇక్కడ డ్రైనేజ్ దగ్గర కూడా గుంతపడ్డది అది కూడా చెప్పాము చెప్తే ఒకసారి అది 2-3 సార్లు చెప్పాము ఇప్పటికి వాళ్ళు రాలేదు ఇంకా మేమే మట్టి పోసి సెట్ చేసుకోవాల్సి వస్తుంది రాత్రంతా ఈ సీజన్ లో ఎక్కువగా వర్షం పడుతుంది పొద్దున్న లేచేసరికి ఎక్కడికైనా పనుల నిమిత్తం బయటికి పోవాలంటే వీలు పడుతుందా ఈ ఏరియాలో లే పడట్లేదు మేడం అస్సలు పడట్లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోతుంది మ్యాన్హోల్స్ అన్ని ఓపెన్ ఉంటాయి దీనివల్ల మరి ఎక్కడ పడిపోతామో తెలియదు ఆ భయానికి అసలు బయటికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు పనులు కూడా చేసుకోవడానికి అవ్వట్లేదు మొత్తానికైతే ఓల్డ్ రామాలయం ఏరియాలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది వర్షం పడితే బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది అన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతుంది ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మరో ఏరియాకి వెళ్దాం అక్కడ ఎట్లా ఉందో డ్రైనేజీ వ్యవస్థ ఒకసారి తెలుసుకుందాం నల్లకుంట డివిజన్లోని సంజయ్ నగర్లో ఉన్నాము ఈ సంజయ్ నగర్లో సిచ్యువేషన్ ఒక్కసారి మనం చూద్దాము ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ ఆగాల్సిన సిచ్యువేషన్ ఎదురుపడ్డ వెహికల్స్ వచ్చినాయి అంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఇక గల్లీలు అయితే తవ్వి వదిలేశారు ఇక మెయిన్ రోడ్ పైన సిచ్యువేషన్ కూడా అంతే వరస్ట్గా కనిపిస్తుంది మనకి రోడ్లు వేయని కారణంగా కుంగిపోయిన డ్రైనేజ్ల సిస్టమ్స్ తోటి వర్షం పడితే నిలిచే నీళ్లతోటి ఇక్కడ స్థానికులు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాలను వారి మాటలను ఒకసారి అడిగి తెలుసుకుందాం వర్షాలు పడ్డప్పుడు మనకు సంబంధించి రోడ్ల మీద నీళ్లు నిలుస్తాయి అట్లాంటప్పుడు మీ ఏరియాలో ఎట్లుంటుంది ఉన్నాయి ఇప్పుడు మొత్తం రచ్చ అయిపోయింది మొత్తం ఇంకా మొన్న అయితే చూడలేకపోయాను ఇక కొంచెం ఇప్పుడు వర్షం లేదన్నందుకు కొంచెం బాగుంది కానీ కొంచెం వర్షం పడ్డదంటే మొత్తం ఇదే అడవనికి ఇబ్బంది వెహికల్స్ ఇబ్బంది ఇప్పుడు ఆ బండ్లు కూడా ఇబ్బంది కదా ఇక వర్షం వచ్చినప్పుడు ఏమైనా కూరగాయలు బండ్లు వస్తాయి పాలకు వాల్సి వస్తుంది పొద్దున్న లేస్తే అట్లాంటప్పుడు ఎట్లుంటుంది ఇక్కడ మొత్తం నీళ్ళన్నీ నించుంటున్నాయి పోలేక ఉంటుంది కదా ఇబ్బందే మాకు వర్షాకాలం వస్తే మన మనకి ఇంట్లోకి కావాల్సిన సామాన్ బయటికి పోయి తెచ్చుకునేటట్టుందా ఏడ మ్యాన్ హోల్ ఉన్నాయి ఏడ లేదు ఈడ రోడ్డు ఉంది ఈడ అడుగు పెట్టొచ్చు ధైర్యంగా అన్న పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి సగం వరకు అయితే పర్వాలేదండి అక్కడ నుంచి అంటే మా ఇంటి నుంచి కొంచెం దూరం వరకు మ్యాన్ హోల్ కనిపిస్తుంది అక్కడ నుంచి ఈ మధ్యలో ఇక్కడ అంతా రోడ్ వేసారు ఆ రోడ్ వేసినప్పటి నుంచి అంతా గుంతలకు అట్లా గుంతలు గుంతలు అట్లా ఉంటుంది కదా నడవాలంటే ఎక్కడ గుంత ఉంటుంది వాటర్ ఎక్కడ నైట్ అయితే నైట్ అనుకోండి ఎప్పటిదాకా లేదు నైట్ వస్తుంటే కాలు స్లిప్ ఏమంటారు ఇది స్లిప్ అయిపోయింది ఇట్లా గుంతలు పెట్టేసేసినాం పర్లేదు మొత్తము కాకపోతే కొంచెం ఇట్లా స్లిప్ అయిపోయింది కాలు తర్వాత చూస్తే ఏమంది గుంత అది కూడా ఈ మధ్యనే తవ్వరు అన్ని రోడ్లు పైప్స్ అవేవో వేయడానికి దానికి తవ్విన గుంతలనే అట్లా అయిపోయింది వాటర్ అంతా ఉండి రోడ్లు తవ్వుడు డ్రైనేజ్ పైప్ లైన్ అయినడు ఇవన్నీ ఏ కాలంలో చేస్తే మంచిగా ఉంటుంది ఇవి ఎండాకాలం చూసుకోవాలండి వర్షాకాలం వచ్చినప్పుడన్నా అంత పట్టించుకుంటారు అంతే ఎండాకాలం చలికాలం చేసినా కూడా అంత ఇబ్బంది అనిపించదు ఎందుకంటే చలికాలం వచ్చి వర్షాలు తక్కువ ఉంటాయి అప్పుడు కూడా కాబట్టి అంత ఉండదు కానీ ఎండాకాలం చలికాలం చేస్తేనే బాగుంటుంది
ఎండాకాలంలో చేసనే కదండి మాకు కూడా ఇట్లా ఇబ్బందులు ఉండవు ఇప్పుడు వర్షాకాలంలోనే మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఇది చేస్తా అంటే అది కాని పని కదా వర్షాలు పడుతుంటే చేయలేకపోతారు కదా మీరైనా ఎండాకాలంలో జర ఇంట్రెస్ట్ పెట్టి చిన్న పిల్లలు ఉన్న కాడ జర మట్టి గోడలు ఉన్న కాడ చెట్లు ఉన్న కాడ విద్యుత్తులు ఎట్లున్నాయి అది కూడా కొంచెం ఉద్దేశం పెట్టుకొని చేసుకుంటేనే మంచిగా ఉంటుందని అనుకుంటున్నా నేనైతే రాత్రి టైంలో ఎట్లా ఉంటుంది ఈ ఏరియాలో సిచ్యువేషన్ రాత్రి టైంలో లైట్లు ఉండవు మనం సరిగ్గా చాలా కష్టమవుతుంది మేడం చాలా కష్టమవుతుంది రాత్రిపూట మెయిన్ ఎందుకంటే రాత్రిపూట ఇవి కనబడవు గుంతలు కానీ ఏమైనా కానీ కనబడవు మొన్న రాత్రి ఇట్లనే మన చెట్టు కనబడుతుందా మేడం అక్కడ అక్కడ రాత్రి ఇట్లనే రాత్రిపూటనే కనబడక చెట్టును గుద్దేసింది మేడం లారీ అందుకోసమే ఏం చేసేది ఆ లారీ మధ్యలో చెట్టు ఇరుక్కుంది అనమాట ఇరుక్కుంటే మొన్న కోపించినారు దీనివల్ల రాత్రి కనబడదు అరెస్ట్ ఉంటుంది ఉదయం పూటనే ఇక్కడ నుంచి రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఇక్కడ నుంచి వెళ్ళే వాహనదారులకు అయితే ఇబ్బందులు తప్పట్లేదు ఇక రాత్రి సమయాల్లోనైతే ఇంకా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్న సమాచారం అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇక మరో ఏరియాకి వెళ్దాం అక్కడ సిచ్యువేషన్ని అక్కడనే స్వయంగా వెళ్ళి తెలుసుకుందాం ప్రజెంట్ మనము గోల్నాక చర్చ్ కాలనీలో ఉన్నాము ఇక్కడ కూడా మ్యాన్ హోల్లు వర్షం పడిందంటే వాటి మీద నిలిచే నీళ్లతోటి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు అనేసి చెప్పాలి ప్రజెంట్ మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉంటారు వాళ్ళని మాట్లాడిద్దాం అన్న చెప్పండి ఎట్లుంటది ఇక్కడ వర్షం పడిందంటే సిచ్యువేషన్ ఎట్లా ఫుల్ వాటర్ వస్తే మొత్తం మోరీలు అన్నీ నిండిపోతాయి వాటర్ సప్లై కరెక్ట్ పోదు అన్ని మేనలు అన్నీ ఓపెన్ ఇట్లా జామ్ అయిపోయి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి కొన్ని మ్యాన్ హోల్ చూస్తుంటే మొత్తం కుంగిపోయి లోపల రోడ్ల లోపలికి పోయినాయి మరి అట్లాంటప్పుడు మనం బండ్ల మీద పిల్లల్ని ఇట్లా తీసుకొస్తుంటే ప్రమాదాలు జరిగాయా స్కిడ్ కాదా బండి ఎన్నోసార్లు పడ్డారు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బండ్ల అలా వాటర్ ఉండి గుంత కనిపించదు కనిపించకుండా అలా ఏమైపోతే వాటరే కదా అన్నట్టు మామూలుగా వెళ్ళిపోతుంటే అలా బండి పడి కింద పడిపోతే పడిన వాళ్ళు ఉన్నారు పడ్డారు కూడా మ్యాన్ హోల్ కే బారే మే బాత్ కరో ఆప్ కైసా రహతా ఆప్కే ఘర్ కే సామ్నే యా బాజుక్ మే ఆతే వేతే సబ్ పూరా పానీ ఆ గయా తో మేడం పూరా ఫుల్ హో జాతా మేడం పూరే మ్యాన్ హోల్స్ ఫుల్ హో జాతే కుచ్ భీ నహీ రహతా మేడం కోయి బరాబర్ ఫెసిలిటీస్ కిధర్ భీ నహీ హై మేడం పూరే ఏరియా మే అంబర్పేట్ ఏరియా మే కహీ భీ నహీ హై ఔర్ ఉస్మే తో వర్స్ట్ డివిజన్ గోల్నాకా డివిజన్ హై మేడం ఎట్లా ఉంటది ఇక్కడ వర్షాకాలం వస్తే వర్షం వచ్చిందా అంటే వాళ్ళు కడిగినాయి అన్ని రోడ్డు మీదకి వస్తే అబ్బుర్జ వాసన వశం కాదు ఆ బండ్లు పోతుంటే మీద జిత్తుడు ఆ కౌసు నీళ్ళు అంతా ఘోరంగా ఉంటుంది ఆడనైతే కంపౌండ్ మూలకు ఎందుకు అంటే డ్రైనేజ్ సిస్టమ్ మీ ఏరియాలో కరెక్ట్గా లేదా లేకపోతే వరద నీరు అన్నీ ఇక్కడ ఇక్కడ డౌన్ ఉందని ఇక్కడ వస్తాయా వస్తాయి వరద నీళ్ళు అన్ని ఇక్కడనే వస్తాయి రోడ్డు సరిగా లేక మేనలు కిందికి లేక వరద నీళ్ళు అన్నీ వస్తాయి ఆ కౌ శ్వాసన ఎవరు పట్టించుకోరే వాళ్ళు చూడరే వాళ్ళు తీయరు అది అక్కడ అయితే ఇవ్వలేరు ఎవరే వాళ్ళు మొరీలు కట్టించుకోక ఆ ఇండ్లకే చిత్తుతాయి ఆ నీళ్లు పడతాయి మొరీలలో అట్లున్నది అక్కడ మ్యాన్ హోల్లు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు మరి నువ్వు పెద్దాము మరి మీకు పేపర్ షాప్ ఉందేమో మరి వర్షం వచ్చినప్పుడు ఈ పేపర్ షాప్కి మంచిగా నడుచుకుంటూ వచ్చేటట్టు ఉంటుందా మీ ఏరియాలో లేకపోతే ఇబ్బంది పడతావా నీళ్ళు ఇబ్బంది ఉంటుంది నీళ్ళు ఇబ్బంది ఉంటాయి బాగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు అన్ని ఇక్కడనే వస్తాయి చాలా ఇబ్బంది ఉంటుంది అంత వాసన నీళ్ళు ఇది అవే తొక్కుంటా రావాలి నాలా ఉంది మ్యాన్ హోల్ అది కిందికి డౌన్ అయిపోయింది అది అది మంచిగా చేసినా కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఇది ఇప్పుడు 3-4 ఏళ్ళ నుంచి ఇట్లనే జరుగుతుంది అది అది మొత్తం కంప్లీట్గా చేస్తే బాగుంటుంది అది ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మామూలుగా రోడ్ వేస్తారు మళ్ళీ వర్షం వచ్చినప్పుడు కొట్టుకపోతుంది అది అంతే కొంచెం స్టాండర్డ్ వేస్తే బాగుంటుంది ఇక అది ప్రాబ్లం వర్షం వచ్చినప్పుడు నీళ్ళు నిలుస్తాయా మీ ఏరియాలో నిలుస్తాయండి నిలుస్తాయి మొత్తం నీళ్ళు ఇబ్బందులు కావా ఎందుకు ఉన్నాయండి ఇబ్బందులు నడవలేకపోవడం మొత్తం ఇబ్బందులే ఉంటాయి బయటికి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉంటుంది మీ మీరు చూసినంత వరకు మీ ఏరియాలో చెప్పండి పాల వ్యాన్ వస్తుంది పెద్ద లోడ్తో ఆ లోడ్ బండ్లు మౌష్క ఇంకా కంకర్ కానీ అవి వస్తే ఆ లోడ్కు ఇవన్నీ కుంగిపోతున్నాయి మాన్యువల్స్ కొత్త కట్టారు అవి బాగాలేవు కాకపోతే రెండు ఉన్నాయి పెద్ద వర్షం వస్తే మొన్న నైట్లో చాలా పెద్ద వర్షం వచ్చింది ఒక 2-3 మెట్లు మునిగిపోయినాయి మునిగినాయి వచ్చినాయి వచ్చినాయి ఇక్కడ అయితే అక్కడ 2 కాకుండా ఇంకా 2 మేనలు కొత్త కడితే కొత్త తొందరగా వెళ్ళిపోతాయి వాటర్ ఇప్పుడు ఇది ఒకటి ఇక్కడ పక్క కూడా మేనలు కొంచెం కుంగిపోయింది కొంచెం మీద మీద రిపేర్ చేసి పోయారు ఇది మటుకు మొన్న రీసెంట్ చేశారు ఒక 15 రోజులు అవుతుంది అయితే మీ ఏరియాలో మీకంటే కొంచెం ఇక్కడ మ్యాన్హోల్ ఉందని తెలుసుకుని అన్న నడుస్తారు కొత్తగా వచ్చేటోళ్ళకు నీళ్లు దాని మీద నిలిస్తే వాళ్ళకి ఇబ్బందా కాదా ఇబ్బంది పడిపోతారు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చూసినాం ఇక్కడ కాదు ఇంకెక్కడ వేరే చోట హైదరాబాద్లో కాకపోతే కొంచెం మంచిగా చేయాలని చెప్తున్నాం
సో మొత్తానికైతే అంబర్పేట్ నియోజకవర్గంలోనే కాదు సిటీలోని చాలా నియోజకవర్గాల్లో మ్యాన్ హోల్ల ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు సో మ్యాన్ హోల్ల విషయంలోనైతే రోడ్లపైకి కంటిన్యూస్ గా వరద నీరు చేరుకోవడం తోటి మ్యాన్ హోల్ల మీద చేరుకున్న నీళ్లతోటైతే ప్రమాదాలు జరుగుతున్నాయన్న సమాచారం అయితే మనకు అందుతుంది వీటికి ఏదైనా ప్రమాదాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోకుండా ప్రమాదాలు జరగకముందు చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారం చూపాలన్నదైతే ప్రజల నుంచి వినిపిస్తున్నమాట క్యామెరా పర్సన్ శ్యామ్తో హరిత వి6 న్యూస్ హైదరాబాద్.